ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు మైనారిటీల ద్రోహి. ఆంధ్రప్రదేశ్లో ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా వస్తాడనమాట. ఎందుకంటే ఆ రోజు కళ్ళబొల్ల మాటలు చెప్పి నేనున్నాను, నేను చూశాను, నేను విన్నాను, మీరు నాకు గెలిపించండి, మీకు న్యాయం చేస్తా అని చెప్పి గెలిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ముస్లిం మైనార్టీలని రోడ్డున పడేసే విధంగా చేశాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో దుల్హన్ పథకం కింద 50 వేల రూపాయలు వచ్చేవి. అదేవిధంగా మా పిల్లలు ఎవరన్నా కానీ చదువుకోవాలంటే విదేశాలకు వెళ్ళాలంటే సబ్సిడీ డబ్బులు వచ్చేవి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మైనార్టీలకు ప్రభుత్వము అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 1000 కోట్ల రూపాయలు అందించింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుండి ఒక్క పథకం కూడా లేకుండా చేశాడు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకునేది ఏమంటే నేను వచ్చాక నావే జరగల్లా అన్నాడు. అయ్యా సంతోషం, నువ్వే పథకాలు పెట్టావు, నువ్వు పెట్టిన పథకాలు కూడా దుల్హన్ పథకం 100,000 రూపాయలు ఇస్తామన్నావు, ఏది ఈ బడ్జెట్లో ఏదండి? 1 రూపాయన్నా ఇచ్చారా ఇంతవరకు? మీరు వచ్చి 3 ఏళ్ల కాలం అవుతా ఉందే, 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలేదే. ముస్లింల ద్రోహి ఎవరంటే సీఎం జగన్ ఏ విధంగా చేసుకుంటున్నావు? రాబో కాలంలో మా ముస్లిం సోదరులంతా కలిసి మీకు సరైన గుణపాఠం కూడా చెప్తారు. అదేవిధంగా మా పిల్లలకి విద్యకి విదేశాలకు వెళ్ళాలంటే కూడా ఈ ఆర్థికంగా లేదు మాకి. మేము మెకానికల్ షాపుల్లోనూ హోటళ్ళల్లోనూ పనులు చేసుకునే విధంగా వచ్చింది. మా పిల్లలు డిగ్రీలు చేసి కూడా ఉద్యోగాలు లేక నడివీధుల్లో తిరుగుతున్నారు, ఇళ్లలో కూర్చుంటున్నారు. వాళ్ళని చూస్తాంటే మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం మేము అని ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, ఇప్పటికైనా సరైన బుద్ధి తెచ్చుకొని మైనార్టీల కోటాని కేటాయించి వాళ్ళ నిధులను వాళ్ళకి కేటాయించి వాళ్ళకి సరైన ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని సరైన దారిలో పెడితేనే మీకు గౌరవం ఉంటుందని కూడా చెప్తున్నా. మీ తండ్రి గారైనా కూడా అంతో ఇంతో చేసేవారు, మీరు ఇంత మూర్ఖంగా ఉంటారని కూడా మేము ఊహించలేదు, కలలో కూడా అనుకోలేదు. మాకు ఇది ఒక కలలానే ఉంది. ఎందుకంటే ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోనేది అని ఇటువంటి ముఖ్యమంత్రి నేను ఇంతవరకు ఇప్పుడు నాకు 40 ఏళ్ల వయసు, ఈ 40 ఏళ్ల వయసులో ఎప్పుడు చూడలేదు, ఇకపై చూడని కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఇదే మీకు ఆఖరి అవకాశము. ఈ 2 ఏళ్లలో అయినా కూడా మీ ఉనికి చాటుకోవడానికి ముస్లిం మైనార్టీలకు ఏవైనా నిధులు కేటాయించి వారిని సరైన దారిలో పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము. లేని పక్షంలో రాబోయే ఎలక్షన్లో ముస్లిం మైనార్టీలు మొత్తం ఏకమయ్యి మీ ఓటమికి కారకులు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఓకే.